फ्रेंड्स प्रपंच चाला रकल जंतु अंदर टाइगर बियर वेल्स एलिफेंट वंटी जीवल गुरी अलागे प्रपंच अति चंतु उ वाटी चला तक मंदे सो ने प्रपंच अति चीवल गुरी चुपताबो जीवल कोई मन वेलंत सैज उ मरको अंदा उ वीडियो चला इंट्रेस्टिंग उड़बोदी सो इंकेक आलस्य बिगिन अवट टूडे एपिसोड हाई एवरीवन आई एम उमेश वेलकम टू मै चैनल नंबर 12 ड्वार्फ लेटन शार्क फ्रेंड्स शार्क पेर विनगाने मन माइंड लो ओक पेद्द भयंकरमैन शार्क वस्तुंदि कानी मीरु इप्पुडु चूस्तुन्नदि ओक चिन्न शार्क इदि प्रपंचंलोने अति चिन्न शार्क ई शार्क सैज एंतो तेलिस्ते मीरु आश्चर्यपोतारु वीटि पोडवु केवलं 20 सेंटीमीटर्लु मात्रमे मरियु बरुवु 14 ग्रामुले उंटुंदि इवि एक्कुवगा करेबियन सी लो कनबडतायि वीटिकि फोटोफोर्स अंटे लाइट एमिटिंग आर्गन्स उंटायि ई आर्गन्स वल्ल वाटर लो वीटि स्किन ग्लो अवुतुंदि वीटि स्किन रिफ्लेक्ट अव्वडंतो वेरे चिन्न जीवुलनु इदि आकर्षिस्तुंदि अला वाटि आहारान्नि पोंदुतायि इवि शार्क జాతుల్లో ఒక రేర్ స్పీసెస్ అని చెప్పవచ్చు నెంబర్ 11 బూపుడ్ స్క్విషిడ్ ఆక్టోపస్ ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఆక్టోపస్ ఇది మన వేలుకొనపైన సరిపోతుంది వీటి పొడవు కేవలం 2 సెంటీమీటర్ల వరకే ఉంటుంది మరియు 1 గ్రాము కంటే తక్కువ బరువు ఉంటుంది ఇవి తరచుగా సముద్ర అడుగు భాగాల్లో కనిపిస్తాయి ఇంకా ఇవి ట్రాన్స్పరెంట్ గా చాలా క్యూట్ గా ఉంటాయి నెంబర్ 10 పిగ్మీ రాబిట్ క్యూట్ గా అందంగా కనిపించే ఈ కుందేలు ప్రపంచంలోనే అతి చిన్న కుందేలు మరియు అతి చిన్న జంతువుల్లో కూడా ఒకటి ఇవి మీకు నార్త్ అమెరికాలో కనిపిస్తాయి ఈ జీవి సైజ్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ చిన్న కుందేలు యొక్క పొడవు కేవలం 25 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది మరియు వీటి బరువు 375 గ్రాముల నుండి 500 గ్రాముల వరకే ఉంటుంది మగ కుందేలు కన్నా ఆడ కుందేలు కొంచెం పెద్దవిగా ఉంటాయి ఈ కుందేలు చాలా వరకు భూమి కింద నిర్మించిన సురంగంలో నివసించడానికి ఇష్టపడతాయి అమెరికాకి చెందిన సురంగంలో నివసించే రెండు జాతుల కుందేలో ఇది ఒకటి ఇంత అందంగా ఉన్న కుందేలును ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడకుండా ఉంటారు కానీ దురదృష్టవశాత్తు వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది నెంబర్ 9 పిగ్మీ మార్మోసెట్ ఉడతలాగా కనిపించే ఈ జీవి ఏమిటి అనుకుంటున్నారా ఇది ఉడత కాదు ఇది ఒక కోతి ఇది ప్రపంచంలోనే అతి చిన్న కోతి వీటిని మీరు పశ్చిమ అమెజాన్ బేసిన్ లో బ్రెజిల్ కొలంబియా ఈక్వెడర్ పెరు మరియు బొలివియాలో చూడవచ్చు ఈ పిగ్మీ మార్మోసెట్ యొక్క పొడవు కేవలం 14 నుండి 16 సెంటీమీటర్ల వరకే ఉంటుంది మరియు వీటి బరువు 100 గ్రాముల వరకే ఉంటుంది ఇంకా వీటి తోక 18 సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఇవి చూడడానికి మామూలు కోతుల్లాగానే ఉంటాయి కానీ ఇవి తెలివైనవి మరియు కొంచెం అగ్రెసివ్ గా కూడా ఉంటాయి అక్కడి ప్రజలు వీటిని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు మరియు వీటిని పెంచుకోవడానికి వారు ఎంత ధరైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు నెంబర్ 8 మేడమ్ బర్డ్స్ మౌస్ లెమూర్ పశ్చిమ మడగాస్కర్ లోని కిరండి అడవుల్లో కనిపించే ఈ లెమూర్ ఎలుక ప్రపంచంలోనే అతి చిన్న జీవుల్లో ఒకటి ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి పూర్తిగా పెరిగిన తర్వాత కూడా ఇవి కేవలం 9 సెంటీమీటర్ల వరకే ఉంటుంది మరియు వీటి బరువు కేవలం 30 గ్రాముల వరకే ఉంటుంది ఇంకా వీటిలో ప్రపంచంలో 24 జాతులు ఉన్నాయి కానీ వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి వీటి బరువు తక్కువగా ఉండడం వల్ల వీటి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని పెంచుకోవడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు మరియు ప్రజలు వీటిని పెంచుకోవడానికి వారు ఎంత ధరైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు నెంబర్ 7 ఎట్రుస్కన్ ష్రూ వీటిని తెల్ల దంతాల పిగ్మీ ష్రూ అని కూడా అంటారు ఎలుకలాగా కనిపించే ఈ అందమైన జీవులు మలేషియా నార్త్ అమెరికా మరియు మెడిటేరియన్ సముద్రం దగ్గర కనిపిస్తాయి వీటి బరువు ఆధారంగా ఇవి ప్రపంచంలోనే అతి చిన్న మమ్మల్ ఈ జీవి పొడవు కేవలం 3 నుండి 5 సెంటీమీటర్ల వరకే ఉంటుంది మరియు వీటి తోక 2 నుండి 3 సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఇంకా వీటి బరువు కేవలం 2 గ్రాములే ఉంటుంది అంటే ఇవి మీ చేతిపైన ఉన్నా మీరు గుర్తించలేరు ఇవి ఒక రోజుకి వాటి బరువు కన్నా 2 రెట్లు ఎక్కువ ఆహారాన్ని తింటాయి ఇంకా వీటి గుండె స్పందన హమ్మింగ్ బర్డ్ కంటే ఎక్కువగా ఉంటుంది వీటి గుండె నిమిషానికి 1500 సార్లు కొట్టుకుంటుంది అంటే సెకండ్కి 25 సార్లు అన్నమాట నెంబర్ 6 స్పెక్యులర్ ప్యాడ్లోపర్ టటాయిస్ ఈ స్పెక్యులర్ తాబేలు ప్రపంచంలోనే అతి చిన్న తాబేలు మరియు అతి చిన్న జీవుల్లో కూడా ఒకటి ఇవి మీకు ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలోని నమక్వా ల్యాండ్లో కనిపిస్తాయి ఇంకా వీటిని స్పెక్యులర్ కేప్ టటాయిస్ అని కూడా అంటారు ఈ తాబేలు యొక్క ఎడల్పు కేవలం 6 నుండి 8 సెంటీమీటర్ల వరకు ఉంటుంది మరియు వీటి బరువు 95 నుండి 165 గ్రాముల వరకు ఉంటుంది ఇంకా వీటి షెల్ చాలా దృఢంగా ఉంటుంది ఇవి రాళ్ల క్రింద ఉండటానికి ఇష్టపడతాయి వీటి గుడ్లు 7 గ్రాముల బరువు మరియు 30 మిల్లీమీటర్ల ఎడల్పు ఉంటుంది మరియు వాటి నుండి పిల్లలు రావడానికి 100 నుండి 120 రోజుల సమయం పడుతుంది పక్షులు వీటిని తింటాయి కానీ ఇవి చిన్నగా ఉండడం వల్ల వాటి నుంచి ఈజీగా తప్పించుకుంటాయి ఫ్రెండ్స్ కొన్నిసార్లు పెద్దగా ఉండడం కన్నా చిన్నగా ఉండడం వల్ల కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
నెంబర్ 5 బీ హమ్మింగ్ బర్డ్. మీరందరూ బీ హమ్మింగ్ పక్షి గురించి వినే ఉంటారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. ఇవి మీకు కూబాలోని దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఈ పక్షి ఎడల్పు కేవలం 5 సెంటీమీటర్ల వరకే ఉంటుంది మరియు వీటి బరువు కేవలం 2 గ్రాములే ఉంటుంది. ఈ పక్షి తేనెటీగ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ హమ్మింగ్ బర్డ్స్ ఎగరడంలో ఛాంపియన్స్ అని చెప్పవచ్చు. ఇది ఒక సెకండ్కు వాటి రెక్కలను 80 సార్లు ఊపుతుంది. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. అది ఏమిటంటే ఇవి వెనుక కూడా ఎగరగలవు. ఇంకా ఒక రోజులో ఇవి 1500 పూల వాలుతాయి. వీటి గుడ్ల సైజ్ కేవలం ఒక కాఫీ గింజంత సైజ్ ఉంటుంది. నెంబర్ 4 కిట్టీస్ ఆగ్నోసిడ్ బ్యాట్. ఈ జీవి ప్రపంచంలోనే అతి చిన్న గబ్బిలం. వీటి సైజ్ కారణంగా వీటిని బంబుల్ బీ బ్యాట్స్ అని కూడా అంటారు. ఇవి మీకు బర్మా థాయిలాండ్ లో కనిపిస్తాయి కానీ వీటి సంఖ్య థాయిలాండ్ లో మెల్లమెల్లగా అంతరించిపోతుంది. ఇవి నదుల ప్రక్కన సున్నపురాయి గుహలలో అంటే లైమ్స్టోన్ కేవ్స్ లో నివసిస్తాయి కానీ ఈ లైమ్స్టోన్ ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల వాటి నివాసాన్ని కోల్పోతున్నాయి. వీటి ఎడల్పు కేవలం 2.8 నుండి 3.3 సెంటీమీటర్ల వరకే ఉంటుంది మరియు వీటి బరువు కేవలం 2 గ్రాములే ఉంటుంది. ఇవి మామూలు గబ్బిలాల్లాగా ఉండవు. వీటి మూతి పందిలాగా ఉంటుంది మరియు వీటి చెవులు పెద్దగా కళ్ళు చిన్నగా ఉంటాయి. ఇవి ఎప్పుడు 100 నుండి 500 గబ్బిలాలు కలిసి ఒక గుంపుగా ఉంటాయి. నెంబర్ 3 స్లెండర్ బ్లైండ్ స్నేక్స్ లెప్టోటైఫ్లాప్స్. వీటిని స్లెండర్ బ్లైండ్ స్నేక్స్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పాము. ఇవి చూడటానికి దళంలాగా ఉంటాయి అందుకే వీటిని థ్రెడ్ స్నేక్స్ అని కూడా అంటారు. ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి పింక్ బ్రౌన్ మరియు ఎక్కువగా బ్లాక్ కలర్స్ లో ఉంటాయి. వీటి ఎడల్పు 11 సెంటీమీటర్ల వరకే ఉంటుంది. ఎవల్యూషన్ ప్రాసెస్ లో వీటి కన్నులు చిన్నగా మారి మరియు యూజ్లెస్నెస్ గా అయ్యాయి అందుకే వీటిని బ్లైండ్ స్నేక్స్ అని కూడా అంటారు. ఇంకా మీరు వీటిని చూసి భయపడడానికి అవసరం లేదు ఎందుకంటే ఇవి విషపూరితమైనవి కావు. నెంబర్ 2 ఫేడోస్ సైప్రిన్స్. ఈ సైప్రిన్ చేప బోర్నివా సుమత్రా మరియు బింటన్ వంటి సౌత్ ఈస్ట్ ఆసియన్ ఐలాండ్స్ ప్రవాహాల్లో కనిపిస్తాయి. ఈ జీవి ప్రపంచంలోనే అతి చిన్న చేప. ఇవి మొత్తం పెరిగాక కూడా వీటి ఎడల్పు కేవలం 7.9 మిల్లీమీటర్ల నుండి 10.3 మిల్లీమీటర్ల వరకే ఉంటుంది. వీటి శరీరం ట్రాన్స్కులెంట్ గా ఉంటుంది. మొదటిగా 1994లో వీటిని బోర్నివాలో కనుగొన్నారు కానీ ఇప్పుడు వీటిని కనుగొనడం చాలా కష్టం ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి మరియు ఇవి లోతైన నీటిలో ఉంటాయి. ఇంకా ఇవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. నెంబర్ 1 ఫేడోఫ్రాన్ అమాన్యుయెన్సిస్. ఫేడోఫ్రాన్ అమాన్యుయెన్సిస్ ప్రపంచంలోనే అతి చిన్న జీవి మరియు అతి చిన్న కప్ప కూడా. ఈ కప్ప ఎడల్పు కేవలం 7.7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇవి మీకు ట్రాఫికల్ ఐలాండ్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జీవిని 2012లో కనుగొన్నారు మరియు 22 మే 2013లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీసెస్ ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు దీన్ని ప్రపంచంలోనే అతి చిన్న జీవిగా ప్రకటించారు. ఇవి అడవుల్లో ఆకుల కింద రాళ్ల క్రింద ఉంటాయి. ఇవి వాటి పరిసరాల్లో చాలా సులభంగా దాచుకుంటాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ప్రపంచంలోనే అతి చిన్న జంతువుల గురించి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటున్నా. ఈ జీవుల్లో ఏ జీవి గురించి మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అదర్ ఎపిసోడ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.